హైదరాబాద్ దుర్గం చెరువు పరిసరాల్లో నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఫోకస్ పెట్టారు. చెరువును ఆనుకొని ఖరీదైన భవనాలు నిర్మించినట్లు గుర్తించారు. చెరువు చుట్టూ ప్రముఖుల నివాసాలున్నాయి. ఎఫ్టీఎల్ జోన్లో నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఈ మేరకు శేర్లింగంపల్లి తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. 30 రోజుల్లోపు స్వచ్ఛందంగా కూల్చివేయాలని నోటీసులో పేర్కొన్నారు అధికారులు. ఎఫ్టీఎల్ జోన్లోనే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటున్న ఇల్లు ఉంది. సీఎం సోదరుడి నివాసానికి సైతం నోటీసులు జారీ చేశారు అధికారులు. నెక్టార్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ కోఆపరేటివ్ సొసైటీ, కావూరి హిల్స్లోని కొన్ని నివాసాలకు నోటీసులు ఇచ్చారు. మొత్తం 204 మందికి నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు అధికారులు. రెవెన్యూ నోటీసులపై రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. తాను కొనుగోలు చేసినప్పుడు ఆ భూమి ఎఫ్టీఎల్లో ఉందన్న విషయం తనకు తెలియదన్న, తన బిల్డింగ్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నా తనకు అభ్యంతరం లేదన్నారు తిరుపతి రెడ్డి.